హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉగాది యొక్క ప్రాముఖ్యత ఉగాది రోజున ఉగాది పచ్చడిని ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ఉగాది రోజున ఉగాది పచ్చడి తీసుకోవడం అనేది పూర్వం నుండి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది ఉగాది రోజునే ఎందుకు తీసుకోవాలి అంటే ఉగాది జ్యేష్ఠ మాసం ముగింపులో లేదంటే ఆషాఢ మాసం స్టార్టింగ్లో అంటే ఋతువులో వస్తుంది ఋతువు అంటే సమ్మర్ సో సమ్మర్లో కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్న ఉగాది పచ్చడిని ఉగాది రోజున తీసుకుంటాం మెడికల్ వాల్యూస్ అంటే వేప పుష్పాలు ఆకులు కాండం యొక్క బెరడు మరియు పండ్లు యొక్క అన్ని భాగాలు ఇవన్నీ ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయి సో వేప మామిడి మరియు చింతపండుతో ఈ పచ్చడిని తినడం ద్వారా శరీరాన్ని ఎన్నో రకాల అంటువ్యాధులు అంటువ్యాధులతో పోరాడటానికి మన శరీరాన్ని మనం సిద్ధం చేస్తున్నట్లు అలాగే వైరల్ ఫీవర్స్ డయాబెటీస్ మలేరియా వంటి ఇప్పట్లో మనకు వేధిస్తున్న కరోనా వైరస్ కూడా మనము ఇలాంటి సాంప్రదాయమైన పచ్చట్లు తీసుకోవడం మంచిది అలాగే అనేక రకాల వ్యాధుల నుండి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు సో తెలుసుకున్నారు కదా వీవర్స్ ఉగాది పచ్చడి వలన ఎన్ని ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగకు ఈ ఉగాది పచ్చడిని తాగి అలాగే ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో